ఈ వీడియోలో ఏంటంటే మీకు కంప్లీట్గా వెబ్ డిజైనింగ్ కోర్సు వితౌట్ కోడింగ్ సిరీస్ అయితే ఈ వీడియో నుంచి అయితే మీకు వస్తాయి. మనకు ఒక కేటగిరీని అయితే నేను యాడ్ చేస్తాను. ఆ కేటగిరీలో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనకు వెబ్ డిజైనింగ్ కోర్స్ అనేది మీకు అందుబాటులో అయితే నేను తెస్తాను. అంటే డైలీ వన్ వీడియో ఒక వీడియో తోటి అయితే నేను మీ ముందుకు వస్తాను. మనకు డొమైన్ ఏంటి, హోస్టింగ్ ఏంటి, అలాంటి ప్లగ్గిన్స్ కానీ అవన్నీ తర్వాత తర్వాత వస్తుంటాయి. కానీ ముందుగా అయితే వచ్చేసి మనకు స్టార్టింగ్ నుంచి బేసిక్స్, అంటే డొమైన్ ఎలా పర్చేజ్ చేయాలి, డొమైన్ హోస్టింగ్ ఎలా చేయాలి, మనం దాని రెండింటిని ఎలా లింక్ చేయాలి, అవన్నీ సీరియస్ వైజ్గా, అంటే మనకు ఈరోజు ఒక వీడియో రేపు ఒక వీడియో అనేది మీకు కంప్లీట్గా అడ్వాన్స్ లెవెల్లోకి అయితే మీకు తీసుకెళ్తాను. దానికి మన ఈ కేటగిరీలో ఉన్న వెబ్ డిజైనింగ్ కేటగిరీలో ఉన్న అన్ని వీడియోస్ని అయితే మీరు అయితే చూడండి. వెబ్ డిజైనింగ్ కోర్సు తెలుగు వితౌట్ కోడింగ్, వాట్ ఈస్ డొమైన్ ఫస్ట్, అంటే మనం డొమైన్ గురించి అయితే తెలుసుకోవాలి. ముందుగా మనము డొమైన్ గురించి అయితే తెలుసుకోవాలి. డొమైన్ అంటే ఏమిటి, ఇది సింపుల్గా చెప్పాలంటే డొమైన్ అనేది మీ వెబ్సైట్ యొక్క అడ్రస్. వెబ్సైట్ అంటే మనకు ఏదైనా సరే పేరు ఉంటుంది కదా, మనం మనుషులం కాబట్టి ఒక పేరు ఉంటుంది. మనకు ఒక పేరు ఉంటేనే కదా మనకు ఎవరైనా ఐడెంటిఫై చేసేది. అలాగే మన వెబ్సైట్కి కూడా ఒక పేరు అనేది ఉండాలి. ఆ పేరు ఉంటే ఆ పేరుని ఎంటర్ చేసి మనకు అంటే గూగుల్లో సెర్చ్ చేసి మన వెబ్సైట్ డొమైన్ అడ్రస్కి అయితే వాళ్ళు వస్తారు. ఏ వెబ్సైట్ చూసుకున్నా ఫస్ట్ వాళ్ళ డొమైన్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు మన పిల్లలకి పుట్టినప్పుడు పేర్లు ఎట్లా వెళ్తాయి, పేర్లు ఎలా అయితే మనం మెన్షన్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళకు పేరు ఉంటేనే కదా ఎప్పుడైనా ఏ స్కూల్కి పంపించినా ఎక్కడైనా సరే వాళ్ళకు అలా ఉండేది. అందుకోసం మనం కూడా మన వెబ్సైట్కి ఒక డొమైన్ అనేది మనం ఎంచుకోవాలి. డొమైన్స్లో మనకు చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో టాప్ లెవెల్ డొమైన్స్ ఒకటి, రెండోది వచ్చేసి కంట్రీ స్పెసిఫిక్ డొమైన్, మూడోది వచ్చేసి జెనరిక్ టాప్ లెవెల్ డొమైన్స్. మనకు మూడు రకాల డొమైన్స్ అనేవి మనకు ఉంటాయి. దాంట్లో వచ్చేసి మనకు టాప్ లెవెల్ డొమైన్స్, టాప్ లెవెల్ డొమైన్స్ అంటే మనకు ఇక్కడ చూడండి కింద ఉన్నాయి, ఇక్కడ చూడండి .com, .org, .net, .int, .edu, .gov, .mil ఇవి మనకు ఇంకా ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు టాప్ లెవెల్ డొమైన్స్. నెక్స్ట్ సెకండ్ వన్, సెకండ్ వన్ వచ్చేసి కంట్రీ స్పెసిఫిక్ డొమైన్స్. అంటే మనకు ప్రతి కంట్రీకి ఒక డొమైన్ అని, అంటే మన స్పెసిఫిక్ అనేది ఉంటుంది. మనకు మన ఇండియాకి అయితే ఐఎన్ అని, అదే అమెరికాకి అయితే యూకే అని, ఇట్లా డొమైన్స్ అనేవి ఒక కంట్రీ స్పెసిఫిక్గా ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి మనకు జనరేట్ టాప్ లెవెల్ డొమైన్స్. దీంట్లో మనం చూడండి .academy, .accountant, ఇక్కడ యాక్టివ్, .active, .actor, .ads, ADS, ఇట్లా చూడవచ్చు. మనకు చాలా రకాలు అయితే ఉన్నాయి, అమెజాన్ అని, .amazon అని, .app, .apple, ఇట్లా చాలా రకాల డొమైన్స్ అయితే మనకు ఉన్నాయి. మనం వీటిలలో ఏ డొమైన్స్ అయినా తీసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి .com డొమైన్, .com డొమైన్ అని అయితే మనం తీసుకోవడానికి అయితే మనం ట్రై చేయాలి. మనకు ఏదైనా డొమైన్ అనేది .com అందుబాటులో లేకపోతే .in అనేది తీసుకోండి, .in అయితే తీసుకోండి. ఇంకా వేరే అంటే కొంచెం బాగుండదు, .com కానీ .in కానీ చాలా బాగుంటుంది. ఓకే, మనం డొమైన్ అనేది ఎలా తీసుకోవాలి, సమ్ టిప్స్ టు బై డొమైన్. డొమైన్ తీసుకునే ముందు మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలా. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనం తీసుకునే డొమైన్ అనేది సింపుల్గా ఉండాలా, అంటే మనకు చాలా హెవీ లెంత్లో కానీ మనకు పలకడానికి అన్ని యూస్ఫుల్గా, అంటే మనకు అన్కంఫర్ట్గా ఉండేటట్టు ఉండకూడదు, సింపుల్గా ఉండాలి. మనకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ చూస్తే అవి సింపుల్గా ఉంటాయి, మనం పలకవచ్చు, దాన్ని మనం సింపుల్గా గుర్తు కూడా పెట్టుకోవచ్చు. అలా ఉండాలి మనం తీసుకునేది పేరు కూడా. మనం జీమెయిల్ తీసుకుంటాం కదా, జీమెయిల్లో ఏమని టైప్ చేస్తాం, మన పేరు శివ అయితే శివ 123123@gmail.com అని కొడతాం. లేకపోతే ఏ పేరు అయితే ఆ పేరుకి మనం నెంబర్స్ అయితే క్యారెక్టర్స్ యాడ్ చేస్తాం, అవి యాడ్ చేసి తర్వాత మనం @.com అని కొడతాం. కానీ ఇక్కడ మనకు ఎట్లయితే తీసుకోవద్దు, నెంబర్స్ని అసలే తీసుకోవద్దు. నెంబర్ తీసుకుంటే ఏమైందంటే మనకు అది బాగుండదు, తర్వాత ఎస్ఈఓ పరంగా మనకు చాలా ఇబ్బందులు అయితే వస్తాయి. మనం ఓన్లీ A to Z వరకు, మనకు A to Z వరకు మాత్రమే తీసుకోవాలి. మనం తీసుకున్న డొమైన్ సెర్చ్లో టాప్లో రావాలంటే మన డొమైన్ అనేది ఎలా తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. డొమైన్ ఆధారపడే మన సెర్చ్ అంటే మనకు ఎస్ఈఓలో టాప్లో వస్తుంది. ఎస్ఈఓ చేసినప్పుడు కొంచెం మనం ఏదైనా మంచి డొమైన్, అంటే మన మంచి పేరు, అంటే పేరు అంటే ఎట్లా, మనం ఆల్రెడీ పాపులర్ అయి ఉంటుంది కదా, అంటే ఆల్రెడీ పాపులర్ అయి ఉన్న వాళ్ళ పేర్లు తీసుకొని మనం చేస్తే అది టాప్లో రావడానికి చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పాపులర్ అయి ఉన్నారు, వాళ్ళ గురించి చాలా ఉంటుంది స్టోరీ అనేది. వాళ్ళు ఎస్ఈఓ చేస్తారు, వాళ్ళు ఇంతకుముందు నుంచే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు ఫస్ట్ వస్తుంది. మనం కూడా వాళ్ళ పేర్లు తీసుకొని చేస్తే మనం టాప్లో రావడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అందుకోసం మనం కాంపిటీషన్ లేని కోడ్స్, అంటే కాంపిటీషన్ లేని డొమైన్స్ని తీసుకుంటే మనం కొంచెం దానికి ఎస్ఈఓ చేస్తే చాలా సింపుల్గా టాప్లో అయితే రావచ్చు. ఇలా కొన్ని టిప్స్ తీసుకొని మనం డొమైన్ అయితే పర్చేజ్ చేయాలి.